హాయ్ నేమ్ పేరు రోసయ్య. ఇక్కడ ప్రాపర్ అక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, మరి రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎంఎస్ఏ ఎలక్షన్స్లో టీడీపీ 3 స్థానాల్లో గెలిచింది, అంటే ఇది వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో గెలిచిందా లేకపోతే టీడీపీ జనాలు కావాలని కోరుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందిలే కానీ మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్సే వేస్తారు కదా ఓట్లు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా చంద్రబాబుకి ఓటు వేస్తారు కాబట్టి గెలిచారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సహజంగా ఎమ్మెల్సీస్ అనేవి అధికార పక్షంలో ఉన్న పార్టీకి కొంచెం ఫేవర్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా పనులు కావాలన్నా కానీ ఓన్లీ ఎమ్మెల్సీ కాదు ఏవైనా సరే అధికార పక్షానికి ఫేవరెట్గా ఉంటుంది. కానీ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ మనం ఎలాగ ఆలోచిస్తున్నామో కొద్దిగా చదువు మినిమం చదువుకున్న వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు కదా, కొంచెం వాళ్ళకు పల్లెటూరు వాళ్ళ కంటే వాట్ ఈజ్ వాట్ అని తెలియకపోవచ్చు, కొంచెం చదువుకున్న వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కాబట్టి ఇంకా అతను చేసే అన్ని అందరికీ ఎక్స్పోజ్ అవుతుంటాయి కదా. అంటే మొన్న మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే చాలా దొంగ ఓట్లు, ఎట్లా అంటే 10th 6th ఇంటర్ కూడా జరగిన వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించారు, అంటే చాలా వరకు అక్కడ దొంగ ఓట్లు ఏ వైసీపీ వాళ్ళు దగ్గర ఉండి వేయించారు, ఓట్లు పడ్డాయి, ఆ దొంగ ఓట్లు కూడా వాళ్ళు సరిగ్గా వేయలేకపోయారు. వేయలేకపోవడం వల్ల చాలా ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి అక్కడ, అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అయితే ఆ దొంగ ఓట్లు అన్నీ వ్యాలిడ్గా అయి ఉంటే ఏమో చెప్పలేము. అంటే అసలు ఇప్పుడు మీరు ఈ ఎమ్మెల్సీలో టీడీపీ గెలవటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి అవి, అంటే ఇప్పుడు ఇది వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఒక సెమీఫైనల్ మ్యాచ్ కానీ లేకపోతే ముందు ఒక వార్మప్ మ్యాచ్ కానీ అనుకోవచ్చు. తెలిసింది, అది అందరికీ తెలిసిందే. ఇంకా ఎలాగో ఇప్పటి నుంచే కాదు స్టార్టింగ్ జగన్ వచ్చిన ఒక 1 ఇయర్ నుంచి కూడా అందరికీ ఫుల్ నెగిటివ్ అయిపోయింది. సిటీసెస్లో ఓన్లీ జగన్కి ఎవరైనా ఓటు వేస్తారంటే కొంచెం పల్లెటూరు వాళ్ళు ఒక 50% ఆఫ్ మెంబర్స్ ఓట్లు వేస్తారు, సిటీలకు వెళ్ళి అయితే ఎవరు వేయరని నా అభిప్రాయం. ఎందుకంటే మన ట్యాక్సెస్ కానీ అంటే సిటీలకు వెళ్ళి వచ్చే పథకాలు అనేది తక్కువ కదా, ఓన్లీ సిటీల దగ్గర నుంచి బాగా కలెక్ట్ చేయడం ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేసి అవి తీసుకొచ్చి పల్లెటూళ్ళలో కొంతమందికి సంక్షేమ పథకాలను పెట్టడం మిగతా అప్పులు చేయడం. మ్యాక్సిమం సిటీల్లో కొంచెం సెటిల్ అయిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్సే ఉంటారు కదా, ఇవన్నీ ఆలోచిస్తారు. సిటీలకు వెళ్ళి అయితే ఈసారి జగన్కి సిటీలలో అయితే ఒక్క సీటు కూడా రాదు, పల్లెటూళ్ళ నుంచే కొన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు ఇప్పటి నుంచి అంటే మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు గెలవడం పెద్ద కష్టమే కాదు, మనం వైనాట్ 175 అన్నాడు, కానీ ఈ ఎలక్షన్ రిజల్ట్తో ఆ ఒపీనియన్ మారిపోతుంది అనుకోవచ్చు? ఒక 40 సీట్స్ అయితే గెలుస్తారు అనుకుంటున్నాను ఓవరాల్గా. 175 కాదు కదా, 100 కూడా అసలు కష్టం, చాలా కష్టం. అది ఎవరికే మీకు తెలుసు అందరికీ తెలుసు అది, ఎందుకంటే 2 మచ్ ఆఫ్ నెగిటివ్ దానికి తగ్గట్టుకు అలాగే చేశారు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రిజల్ట్స్లోనేమో వైసీపీ గెలిచింది మొత్తం, ఈ గ్రాడ్యుయేట్స్ దాంట్లోనేమో టీడీపీ గెలిచింది, అంటే చదువుకున్న వాళ్ళంతా ఒకవైపు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వైపు ఒకవైపు ఉన్నారు. తప్పదు కదా భయ్య. అంటే మరి వచ్చే ఎలక్షన్స్లో ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు ఎవరి వల్ల? ఎంప్లాయీస్ వల్ల అయితే బాగా టీడీపీకి నెక్స్ట్ బాగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకనేసి అంటే వాళ్ళకి చాలా హామీలు ఇచ్చి కూడా అది పిఆర్సీ క్యాన్సిల్ చేస్తాం అనేసి అన్నారు, చేయలేదు. తర్వాత జీతాలు పరంగా చూసుకున్నా కానీ దేని పరంగా చూసుకున్నా ఎంప్లాయీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ 2019 వైఎస్ఆర్సీపీకి ఎలాగైతే ఓటు చేశారో అంతకంటే ఎక్కువ ఈసారి టీడీపీకి చేస్తారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది, ఏది వాళ్ళ ధర్నాలకు సంబంధించి వాళ్ళ నిరసనలకు సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఎంప్లాయీస్. కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్స్ ఎందుకు మరి వైసీపీకి పట్టం కట్టారు? ఏమైనా భయపడా లేకపోతే ఇక తప్పదని వేశారా లేకపోతే బెదిరించారా? భయ ఎవరు అధికారంలో ఉంటే చిన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్తో సహా వాళ్ళకి ఫుల్ అవతల పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్నా కానీ వాళ్ళే గెలుస్తారు. కానీ ఏంటంటే ఇవి మొన్న వేసిన ఓట్లు ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్ల వరకు ఎడ్యుకేటర్స్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడం తక్కువ, అంటే మా మీ ఓటు మాకు ఇవ్వండి మేము వేస్తాము అనేసి అంటే వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఓన్గా వాళ్ళు వేశారు గెలిచారు. కానీ ఇంత ముమ్మరంగా దొంగ ఓట్లు పబ్లిక్గా గుద్దిచ్చినా కానీ వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అంటే వాళ్ళు కూడా వచ్చినట్టే వచ్చి టీడీపీకి వేశారు అనుకో? లేదు భయ్య, వాళ్ళు పాపం కొంతమంది సరిగ్గా వేయలేకపోయారు, వాళ్ళు ఓటేసే నాలెడ్జ్ లేని కూడా తీసుకొచ్చి మాది గ్రాడ్యుయేట్స్ అన్నట్టుగా వేయించారు. మీరు అసలు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు ఆ ఏపీని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు రావాల్సి? ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మధురవాడ పక్కన ఐటీ హబ్ ఒకటి స్టార్ట్ చేశారు, అది చిన్నగా డెవలప్ చేస్తున్నారు. ఎంతో కొంత సాఫ్ట్వేర్ వైజాగ్ సాఫ్ట్వేర్ హబ్గా చేసేవాళ్ళు చంద్రబాబుకి 2019లోకైనా ఓడిపోకపోతే ఇప్పుడు హైదరాబాద్కి ధీటుగా ఉండేది. కానీ హైదరాబాద్ చంద్రబాబు గారు ఓడిపోవడం అక్కడ జీరో అయిపోవడం జాబ్స్ ఏం లేవు.
ఇంక చేస్తే ఇంకా జగన్ అన్న ఇచ్చిన సచివాలయం జాబ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి ఏమన్నా మామూలుగా బ్యాంక్ జాబ్స్ ఇలాంటివి గ్రూప్స్ కానీ ఇవి కూడా లేవు. మొన్న ఎస్ఐ ఇచ్చారు చాలా తక్కువ, అసలు 32 జాబ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒకటి ప్రిపేర్ అవుతున్నాడు.